నువ్వు కెమెరా దగ్గర పోయిన మాట మంచిగుండు. ఈ కాంబట్ ఏముందు? ఫస్ట్ నువ్వు క్యామ్ అరే దూరం జర కాంబట్ జై అసలు మీ అమ్మ కొట్టి దంపేస్తారు జర కూర్చోడ ఏం చేస్తున్నా మనిషి నన్ను టచ్ చేసుకుంటూ వచ్చా కదా టచ్ చేసా కదా కొంచెం మొత్తం రికార్డ్ చేయి విజ్ఞానం మొత్తం రికార్డ్ చేయి ఫోన్ చేయి అజయ్ వాళ్ళకి ఫోన్ చేయి ఏంటి అసలు ఏడికి పోతున్నావు కూర్చో అరే దీని అమ్మ అన్న ముడుతున్నా దీన్ని చెప్తున్నాడు నువ్వు కెమెరా కొడతా పచ్చకోడ కొడతా దూరేసాను చెప్పండి మేడం అంటే నా టెన్షన్ నాకు ఉంటుంది కదా మేడం అట్లా అని అంటే ఇంతవరకు నేను ఎవరికి ఇట్లా కమిట్మెంట్ ఇవ్వలేదు సో అందుకని నాకు కొంచెం భయం వేస్తుంది మేడం అంతే నాకు అట్లేం లేదు కొంచెం టెన్షన్ అవుతుంది అంతే అదేం కాదు టెన్షన్ పడుకో కొంచెం కూల్గా ఉండు ప్రశాంతంగా ఉండు ఏమైంది అంటే అంటే నా భయం నాకు ఉంటుంది మేడం కమిట్మెంట్ అని చెప్పేసి అన్నారు కదా సో అందుకని నేను నాకు భయం వేస్తుంది ఏంటి గర్ల్ ఫ్రెండ్స్ లేరా ఉన్నారు అంటే ఉంది గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ గర్ల్ ఫ్రెండ్ వేరే ఇప్పుడు మీరు వేరే కదా మేడం ఇప్పుడు అందరితో మీరు అంటే ఇట్లా చేయలేను కదా అది అదేం కాదు ఏం తెలుస్తాను భయపడుతున్నా లేదు లేదు అలా ఏం లేదు కానీ నాకే కొంచెం భయం వేస్తుంది ఇంకా అంటే కొంచెం ప్లీజ్ కొంచెం చేయండి అరే ఏం కాదు ఇవన్నీ కామన్ నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది మేడం ప్లీజ్ అరే ఎందుకంత జరుగుతున్నా ఏం కాదు ప్లీజ్ ప్లీజ్ అంటే నాకు భయం వేస్తుంది నాకు అంటే నాకు నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి మేడం అట్లా అని అది ఏం కాదు ఎందుకలా జరుగుతున్నా కొంచెం ముందుకురా అది ఏం కాదురా లేదు లేదు మ్యామ్ అరే ఏమైంది అంటే ఇప్పుడు ఖచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అంట కంపల్సరీ కావాలి చూసాయిగా ఫొటోస్ అవి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు హీరోలు ఉన్నారు వాళ్ళంతా ఫొటోస్ తీసుకున్నా చాలా క్లోజ్ వాళ్ళంతా నాకు నేనేం చెప్తా అంతే నేను ఆల్రెడీ 5 పంపించేసా నా ఫొటోస్ పంపించారా మీ ఫొటోస్ పంపిస్తా మీకు పరిచయం చేస్తా ఇండస్ట్రీలో కార్డ్ ఇప్పిస్తా అయినా ఇంకా ఎందుకు భయపడుతున్నావు ఏం కాదు అంటే నాకు భయం నాకు ఉంటుంది మేడం అట్లానే అది ఏం కాదు టెన్షన్ పడుకో ఓకేనా అంత దూరంగా ఉంటుంది దగ్గర ఇంకేనా ఇంకేంటి చెంటలు పడుతున్నాయి మేడం నాతో అవుతలేదు మేడం నాతో ఏం కాదు టెన్షన్ ఏం పడద్దు కూల్గా ఉండు ఓకే ఇదంతా కామన్ భయం వేస్తుంది మేడం నాకు ఫస్ట్ టైం నేను ఇట్లా నేను ఎవరితో చేయలేదు ఇట్లా నాకు ఇట్లా నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి మరి ఇట్లా అవుతుంది అని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంటే అనుకున్నాను చాలామంది అన్నారు మనీ తీసుకుంటారు అబ్బాయిల దగ్గర అని చెప్పేసి అన్నారు మనీ అంటే నాకు ఇచ్చారు కదా మా వాళ్ళు ఇచ్చేద్దాంలే మనీ ఛాన్స్ వస్తే చాలు అనుకున్నా కానీ ఇట్లా మరి కమిట్మెంట్ కూడా అడుగుతారు గర్ల్స్ అని చెప్పేసి అయితే అమ్మాయిలు అని చెప్పి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అందుకని నాకు కొంచెం షాకింగ్ ఉంది కొంచెం నాకు అరే ఎందుకు నా పరిసలు అవుతున్నా ఏం కాదు కూల్గా ఉండి ప్రశాంతంగా ఉంది ఏం కాదు ప్లీజ్ ప్లీజ్ ఏం కాదు ప్లీజ్ అరే ఏం కాదు మేడం వద్దు మేడం ప్లీజ్ ప్లీజ్ ఏం కాదబ్బా ఎందుకంత టెన్షన్ పడుతున్నా మేడం నాకు కొంచెం భయం వేస్తుంది మేడం ప్లీజ్ వదిలేసేయండి అరే వద్దు మేడం ప్లీజ్ అరే అర్థం చేసుకో మేడం 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 వద్దు వద్దు ప్లీజ్ 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 ఇండస్ట్రీ ఎదగాలని ఉందా లేదా నీకు ఉంది మేడం కానీ ఈ విధంగా నాకు ఎదగాలని లేదు నా టాలెంట్ నేను సొంతంగా నేను చూపించుకొని నేను ఎదుగుతాను ప్లీజ్ ప్లీజ్ మేడం నువ్వు ఎంత ఎంత ఇచ్చిన అమౌంట్ ఇచ్చినా కూడా కంపల్సరీ కమిట్మెంట్ అడుగుతారు ఎక్కడ ఎక్కడ ఎందుకు అలా చేస్తున్నావు మేడం ప్లీజ్ అర్థం కావద్దా నీకు చెప్తుంటే అర్థం కాదు కూర్చో మేడం వద్దు మేడం మేడం ప్లీజ్ మేడం బాధ అర్థం చేసుకోండి మేడం వద్దు ప్లీజ్ అరే మేడం నేను ఒక మాట చెప్తాను మేడం నాకు నువ్వు ఇచ్చే అమౌంట్ అది నాకు రాదు తెలుసు మేడం నాకు నాకు ఎవరికి వస్తుంది ఎవరికి రాదు నాకు తెలియదు అవన్నీ కానీ నాకు వద్దు ఈ కమిట్మెంట్ వద్దు నాకు ఈ ఇండస్ట్రీ కూడా వద్దు నన్ను వదిలేసేయండి సారీ 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 నాకు వద్దు మేడం ఈ విధంగా వచ్చేది అయితే నాకు వద్దు నేను ఒప్పుకున్నాను కమిట్మెంట్ కానీ మీరు ఇట్లా చేసేసరికి మేడం ఇష్టంతో చేస్తే ఓకే మేడం ఇష్టంతో
నాకు నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చెయ్యను. నాకు కమిట్మెంట్ ఎదగాలని లేదా నీకు? మేడం వద్దు మేడం, నాకు ఇండస్ట్రీ వద్దు, నేను వేరేది ఏదైనా పని చేసుకొని బతుకుతాను, రిలేషన్ చేయొద్దులేండి ప్లీజ్. మేడం డబ్బులు ఇచ్చేసి వెళ్ళండి, మీరు వెళ్ళండి. మేడం నాకు వద్దు మేడం, నాకు ఈ ఇండస్ట్రీ వద్దు, నాకు డబ్బులు ఇచ్చేసి కూడా రాదు, ప్రూఫ్ పై కూడా రాదు, ఇంకా రూపాయి కూడా రాదు, పని చేసుకో బాయ్. మేడం ఒక్క నిమిషం ఆగండి మీరు, మేడం నా డబ్బులు నాకు ఇచ్చేసి మీరు మంచి మీద కొడుకున్నావు ఏంటి అసలు? మీరు నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, మీరు వెళ్ళండి, నాకు వద్దు ఈ కమిట్మెంట్. ఈ మీకు ఇచ్చాను కదా, ఎవరికి ఇచ్చావు? ఆ పైసలు నాయే కదా, అవి అవి నావే. రుజువండి మేడం. ఏంటి అసలు మేడం? ప్లీజ్ మేడం, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి ప్లీజ్. చెయ్యేస్తే రేపు చేసుకుని కంప్లైంట్ చేస్తా. మీరే నాతో అన్ని చేసి ఇప్పుడు కంప్లైంట్ చేస్తాను మేడం. ఇది ఏమన్నా మంచిగా ఉందా మేడం? మీరే నాతో ఇప్పుడు అన్ని చేసి మీరు మళ్ళీ రేప్ చేస్తాను కంప్లైంట్ చేస్తాను? నేను మంచిగా అడిగా, కమిట్మెంట్ కోసం. ఎందుకు ఇంత కమిట్మెంట్? ఎందుకు 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 ఇవ్వాలి కమిట్మెంట్? మీకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? మీకే ఎందుకు ఇవ్వాలి? మీకేం అవసరం కమిట్మెంట్ తీసుకునేది నా దగ్గర నుంచి? ఇంట్రెస్ట్ నీకు? మీకు డబ్బులు కా, ఇగో నాకు ఎదగాలని ఇంట్రెస్ట్ ఉంది, నాకు చాలా ఉంది. డబ్బులు కావాలి అంటే డబ్బులు ఇస్తా, కమిట్మెంట్ ఈ బొంగు భోసనం అంటే నాతో కాదు. నేను ఇదే ఇదే చెప్తున్నా. సరే ఎవరు నాకు సంబంధం లేదు, నీకు నాకు సంబంధం లేదు. ఓకే బాయ్ మేడం. ఆగండి మీరు బయట, ఎట్లా మీరు బయటికి వెళ్ళేది అవసరం వీల్లేదు. నా డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్ళాలి. డబ్బులు మేడం, డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అని చెప్పాను. డబ్బులు నా 15,000 నాకు ఇచ్చేసి, నా 15,000 నాకు ఇచ్చేసి వెళ్ళిపోండి. 10 పైసలు కూడా ఇవ్వను. అసలు నువ్వు ఎవరో కూడా సంబంధం లేదు, మనుషుల వృత్తి మాత్రం మర్యాదగా ఉండదు. మేడం నేను మంచి మర్యాదతో నేను చెప్తున్నా, నేను కొట్టినా సరే దిక్కులేదు. మీకు అర్థమవుతుందా? నేను చెయ్యేసేదాకా తీసుకోలేదు. నువ్వేం చేయలేవు. డబ్బులు వచ్చంటే నీ సైడ్ నుంచి కాల్ వచ్చింది నాకు, నీ సైడ్ నుంచి నాకు కాల్ వచ్చింది. నేను కంప్లైంట్ చేసే హక్కు కూడా నాకు ఉంది తెలుసా? ఏమని చేసావు కంప్లైంట్? ఏమని చేసావు? ఫోన్ చేసి రమ్మన్నాడు, రమ్మనించి నా డీప్ చూసి రమ్మన్నాడు, రమ్మని తెలిసి రోగు తీసుకొచ్చి ఏం చేసాను చెప్తా? ఓకే, దీనికి నేను చెప్పిన దానికి ఓకే అంటే సార్? ఇక్కడ చూస్తున్నావా? ఇక్కడ చూస్తున్నావా? ఈ సెల్ఫ్ లో చూస్తున్నావా? కెమెరా 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 కనిపిస్తుందా? ఫస్ట్ కొట్టేదాకా చూసుకో, కెమెరా కనిపిస్తుంది. పగులుద్ది మొత్తం. నువ్వు అప్పటి నుంచి నువ్వు ఏం చేసినావు? నువ్వు కెమెరా దగ్గర పోయినావంటే మంచిగా ఫస్ట్ నువ్వు దూరం కొట్టి చంపేస్తా సార్. కూర్చోడా. మొత్తం చిన్న కెమెరాలో మొత్తం రికార్డ్ అవుతుంది. కెమెరా దగ్గరకు వస్తే మంచిగా ఉంటుంది. మంచి మర్యాద దక్కదు. కెమెరా దగ్గరకు ఎట్లా పోతావు నువ్వు? ఎంత మందిని మోసం చేస్తావు? అరే చెప్తుంటే అర్థం కాదండి, బయటకెళ్ళి ముందు బయటకి కొడతా. కాలిపి భైరి కొడతా, అర్థమవుతుందా? నేను ఇంతవరకు ఈ ఆడదా మీద చెయ్యలేదు. కొట్టేదాకా చూసుకో, కొట్టేదాకా చూసుకోకు, అర్థమవుతుందా? చేస్తా, నీలాంటి దాని మీద చెయ్యొచ్చు. ఎంత మందిని మోసం చేసినా ఇంట్లో మొత్తం కెమెరాల రికార్డ్ అవుతుంది. మావులను పిలిచి విజ్ఞాన కెమెరా 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 గాజు పెంకలు ఉన్నాయి చూసి, అన్న గాజు పెంకలు ఉన్నాయి చూసి విజ్ఞానం. అసలు ఎంతవరకు వెళ్ళండి, అంతవరకు వెళ్ళాను. టచ్ చేసుకుంటూ వచ్చా కదా, టచ్ చేసే మొత్తం రికార్డ్ చేయి విజ్ఞానం, మొత్తం రికార్డ్ చేయి. ఫోన్ చేయి అజయ్ వాళ్ళకి. ఫోన్ ఏంటి సార్? ఏడి పోతున్నా కూర్చో. అన్న ముడుతున్నా, దీన్ని చెప్తున్నాడు. కాలు గుచ్చుకుంటుంది. ఇద్దరు ఆగు దూరం, ఒక్క నిమిషం. ఏం చేస్తావు?
కూసో మంచి మర్యాద కొట్టేదాకా చూసుకో కూసో మనిషిని టచ్ చేసే హక్కు అయితే నీకు లేదు మనిషిమే సయ్యేసావు నోకేస్తుంది నాన్న ఏం రూమ్ తెప్పేసుకుంటావా ఎవరు రూమ్ తెప్పేసి నా గలేజ ప్రవర్తించు నా దగ్గర ఏం ప్రవర్తించావు నేను ఊరుకోను ఏం ప్రవర్తించావు మొత్తం గిగిపోయి అసలు ఏం చేస్తావు ఏం చేస్తావు రెక్కసా నేను కంప్లైంట్ ఇస్తాను నాకు కూడా ఈ నో కంప్లైంట్ ఇప్పుడే పోలీస్ వాళ్ళకి ఫోన్ ఇప్పుడే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయి నువ్వు రికార్డ్ మీద నేను నీ మీద ఒక చెయ్యలేదు ఒక చెయ్యలేదు నీ మీద నిన్ను నిన్ను ఏమనలేదు నేను నువ్వే నా మీద చెయ్యేసి నువ్వే నాకు అన్ని చేసి నువ్వే నన్ను నూకేసింది మొత్తం ప్రూఫ్లు ఆధారాలు అన్నీ ఉన్నాయి నేను నీకు పైసలు ఇచ్చిన ఆధారం కూడా ఉంది నువ్వేమన్నావు ఎవరిచ్చారు ఆ సాక్ష్యాలు ఏంది కదా సాక్ష్యాలు నీకు ఇప్పుడు అట్లా మొత్తం రికార్డ్ అయినాయి ఎందుకు తీస్తున్నావు అనుకున్నావు ఇచ్చినా కదా అబ్బో 15,000 ఇచ్చినా ఇయ్యకొని ఇయ్యకొని అన్నీ ఇయ్యకొని కింద కాజ్ పెంకలు ఉన్నాయి చూసి ఇయ్యకొని ఇయ్యవు ఒక పైసలు అస్సలేవు వీడియో తీసుకుంటున్నా తీసుకోవాలి మొత్తం యూట్యూబ్ లో పెడతా మొత్తం యూట్యూబ్ లో పెడతా మొత్తం యూట్యూబ్ లో పెడతా మొత్తం లైవ్ యూట్యూబ్ అంటే తెలుసా యూట్యూబ్ అంటే తెలుసా యూట్యూబ్ లో తీసుకోవాలి ఈ వీడియో పెట్టినంటే నీ ముఖం అందరి దగ్గర కనిపిస్తే బయట ఏడ కనిపిస్తాడో కొడతారు నీ మీద ఇప్పుడు ఈ ప్రూఫ్లు తీసుకొని పోయి నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను అన్న అన్న ఫోన్ చేయన్న ప్రశాంత్ సార్ కి ఫోన్ చేయి ఇదే నంబర్ ఉంది ఫోన్ చేయి ఫోన్ చేయి ఇప్పుడు నువ్వు ఇస్తాను కంప్లైంట్ నువ్వు ఇయ్యి నువ్వు కంప్లైంట్ చెయ్యొద్దు ఫస్ట్ ఈ కంప్లైంట్ ఇను పైసలు పైసలు ఇయ్యి ఫోన్ చేయి ఓవన్కే ఫోన్ చేస్తావు ఫోన్ చేయి తమాషాలు చేస్తున్నా పాపము ఎంతమందిని మోసం అన్న ఐదుగురునా ఇప్పటిదాకా నాకు ఏమనేది తెలుసా ఇందాక ఐదుగురిలో ముగ్గురితో కమిట్మెంట్ తీసుకున్నాను ఇద్దరితో తీసుకోలేదు ఇద్దరితో ఏదో తీసుకోలేదు అంటే నాకు నచ్చలేదు ఇంట్రెస్ట్ లేదంటే అంటే ఈమెకి కమిట్మెంట్ ఇవ్వాలి మొడ్డ కమిట్మెంట్ ఇవ్వాలి పైసలు ఇవ్వాలి మనం గుద్దే ఇంగించుకోవాలి మనం మొడ్డ గుడవాలి పైసలు మొడ్డ గుడవాలి మన ఇజ్జత్ మొడ్డ గుడవాలి ఛాన్సులు రావు ఏం రావు మనుషులు మొడ్డ గుడుతుంది అంతే ఎంతమంది దగ్గర తీసుకున్నావు పైసలు ఒకటి ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్లు చేసిండు అన్న వాడు పాపం వాళ్ళ అమ్మ ఏమో నగలు ఏవో అవి అమ్మేసి వాడి వాడు ఊర నంబర్ ఇచ్చిరంట ఈమె వాడి ఈమె నమ్మి ఈమె దగ్గర మన దగ్గర కమిట్మెంట్ తీసుకుంది తీసుకున్నావు కమిట్మెంట్ లక్కీ అనే అబ్బాయి దగ్గర లక్కీ తెలుసుగా ఫోటో చూపించమంటావా లక్కీ అనే అబ్బాయి దగ్గర కమిట్మెంట్ పోయింది పైసలు పోయినాయి వాడిని ఎంత లక్షన్నర లక్కీ అనేది వాని దగ్గర తీసుకున్నావు ఇంకా లక్కీ అనేటువంటి వేరేడు పరిచయం అయ్యి వాని దగ్గర 50,000 తీసుకున్నావు మొత్తం ఇంకా వేరే దగ్గర ఎంత తీసుకున్నావు 3,50,000 తీసుకున్నావు 3,50,000 తీసుకున్నావు పైసలు ఇవ్వని వానికి రిటర్న్ కావాలి పైసలు ఇవ్వని వానికి రిటర్న్ కావాలి మొత్తం తీసుకో యూట్యూబ్ లో పెడతా మొత్తం అన్న అస్సలు ఆపకు కెమెరా అస్సలు ఆపకు ఏం టైం కావాలి ఫస్ట్ నా పైసలు ఎగిరినావు ఇప్పుడు అన్న నూకేస్తుంది దుబ్బేస్తుంది మొత్తం ఈమె దగ్గర మొత్తం అన్ని కళలు ఉన్నాయి ఈమె అపరిచితుడు ఈమె ఇటు పైసలు ఈ పైసలు వీడియో రికార్డ్ కాకపోతే మాత్రం మనం మనం చూతే గల్లం చూతే గల్లం అవుతుండే మనం అరే వద్దు వద్దు నేను ఒప్పుకుంటున్నా ఏం ఒప్పుకుంటున్నా ఫోన్ చేస్తేనే సయ్యన్న ఇగో ఏమనుకుంది ఆగం చేద్దామని చెప్పేసి అనుకుంది మన ప్లేస్ లో వేరేడు కూడా నమాయకుడు ఊరు నుంచి వచ్చినోడు ఉంటే కనుక బుక్కలు ఐదుగురు నాగం చేసింది ముగ్గురు దగ్గర తీసుకుందంట పైసలు ఎంతమంది దగ్గర తీసుకు ముగ్గురా నలుగురా ఐదుగురు దగ్గర తీసుకున్నావు ఎంత తీసుకున్నావు 3,50,000 ఎంత మంది దగ్గర తీసుకున్నావు అందరి అందరికి పైసలు గుర్తు ఇగో నీకు టైం నేను ఇయ్యం పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ఇస్తారు టైం వాళ్ళ దగ్గర నుంచి టైం తీసుకున్నావు
తీసుకోయి వాళ్ళు టైం అన్న, ఇస్తారా అన్న? ఈ వీడియోని అయితే యూట్యూబ్లో పెట్టడు అయితే ప్లీజ్ పక్కా వద్దు, హండ్రెడ్ ప్లీజ్ పర్సెంట్ నేను యూట్యూబ్లో వద్దు. పెడతా. నువ్వు అన్న ఎంత పక్కా చేసేది తెలుసు అన్న, స్టోరీలు నన్ను నూకేయడం, నా ఈగో నట్ చేసేసింది అన్న, నేను మొట్ట ఉడిన లోపట లోపలికి వచ్చినట్టు ఏమన్నా అన్నదా? నా షర్ట్ తిప్పింది అన్న, అలా చూడు చిన్న కెమెరా మొత్తం రికార్డులు అవుతున్నాయి నీకు. ప్లీజ్ వద్దు 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 ప్లీజ్ 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 వద్దు. ఫోనింగ్ ఫోనింగ్ వద్దు ఫోనింగ్ నీ ఫోన్ తో చేస్తా ఫోనింగ్ నా గోర్లు చూడని ఫోనింగ్ వద్దు ఫోన్ గోర్లు తీసుకొచ్చు ఫోనింగ్ వద్దు వద్దు నేను ఇస్తా ఇస్తా అమౌంట్ ఇచ్చేస్తా. ఎవరు ఇస్తాం? ఫోన్ చేయొద్దు ప్లీజ్, కంప్లైంట్ చేయొద్దు. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు మరి వాళ్ళకి పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు మరి ఇట్లా చేయడానికి అవసరం ఏముంది? ఇట్లా చేయ ఇట్లా చేయడం ఎందుకు? ఏ అన్న, ఇగో సినిమాలల్లా హీరోలు హీరోయిన్లు వాళ్ళు పాపం జూనియర్ ఆర్టిస్టులు కదా అని చెప్పేసి అందరికీ ఫోటోలు ఇస్తారన్న పాపం వాళ్ళు, వాళ్ళ పేర్లు తీసి వాళ్ళ వాళ్ళ ఫోటోలు తీసుకొని ఇట్లా తయారవుతున్నారు ఇండస్ట్రీలో. ఇట్లా వాళ్ళకి ఏం తెలుసు అన్న, వాళ్ళు వాళ్ళతో ఫోటోలు దిగి వీళ్ళు ఇట్లా చేస్తారని చెప్పి. ఇగో నీకు అంత చేయాలనిపిస్తే, నీకు సెక్స్ చేసుకోవాలనిపిస్తే ఇట్లా వేరే వాళ్ళని చూసుకో, అర్థమైందా? వదిలేయండి, నేను అమౌంట్ ఇస్తాను, కొంచెం టైం కావాలి. పిల్లలు వీడియో చేస్తే ఏమనుకుంటారు నీ గురించి? అరే నా మా అమ్మ ఇది చేశారా బే మమ్మల్ని పోషించింది అని. నువ్వు వేరే వాళ్ళతో తర్వాత ఈ పని చెయ్యవు, ఇట్లా చెయ్యవని ఏంది గ్యారంటీ? నేను ఇంకెప్పుడల్లా చేయను. స్టేషన్ లో కంప్లైంట్ చేయి ఫస్ట్ వాళ్ళకి, మనకి పోస్ట్‌పోన్ చేసినావా ఫోన్ చేస్తామని చెప్పు, స్టేషన్ రమ్మని చెప్పేశాను. నేను ఫోన్ చేస్తా. అదే వద్దు ప్లీజ్, వద్దు వద్దు. నేను సీదా పోలీస్ స్టేషన్ కే తీసుకోవాలంగా? లేకపోతే వద్దు, వాళ్ళు రమ్మని చెప్పేశాను. వాళ్ళు వన్ టుడే హలో హలో, నేను నేను తాడేస్తున్నా. ఏం తాడే? 2 లక్షలు వాల్యూ చేస్తున్నా. ఓకే, ఏంది మే తాలిబొట్టు తీసిస్తుంది? మరి అంత చెడు తాలిబట్ పెట్టుకున్నారు, తాలిబట్ వద్దు. ఎవరు పైసలు వాళ్ళకి ఇచ్చారు? మీ తాలిబొట్టుతో మాకు ఏం అవసరం లేదు, మాకు వద్దు మీ తాలిబొట్టు. లేదు లేదు వద్దు వద్దు, మీరు వేసుకోండి, మెడల్ వేసుకోండి ఫస్ట్, మెడల్ వేసుకోండి. అది వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేయండి. అప్పటి వరకు అందరి దగ్గర నుంచి క్యాష్ తీసుకుంటే వాళ్ళ ఫోన్ పే నంబర్లకి ఏం చేస్తా? ఫస్ట్ ఆయనకి ఆగు, నాకు కంప్లైంట్ ఇచ్చిన వానికి లక్కీ అన్నట్టు ఫోన్ చేసామా? ఆ లక్కీ అన్నట్టు మీ దగ్గర ఎంత ఉన్నాయి ఇప్పుడు ఫోన్ పేలు? ఏమైనా అమౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయండి. గీతలు చూడన్న, కనిపిస్తున్నాయా? గీకేసింది ఆమె, నాకు అన్ని చేసి ఆమె అమౌంట్ అసలు ఏం లేదు. వేరే అకౌంట్స్ ఏమైనా ఉన్నాయి? ఒకటే అకౌంట్ ఉందన్న. చెక్ చెప్పు. లేదు అమౌంట్ లేదు. క్యాష్ తీసుకుని 3 లక్షలు యాభై ఏం చేసిన? నా పైన ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చేసారు. మీ పైన ఉన్నది ఎవరు? మీ పైన ఉన్నాడు వాడు, ఆ సులియాన్లు ఎవరు? వాళ్ళందరు దిగాలి ఈ ఒక్క వీడియోతో, అందరు బయట పడతారు. గైస్ ఈమె పేరు సుప్రియా, ఈమె పేరు సుప్రియా, ఈమె ఈమె ఉండేది మణికొండల, ఈమె పేరు సుప్రియా, ఈమె ఫేస్ కూడా నేను పెట్టేసా. ఈ వీడియో చూసిన వాళ్ళందరు జాగ్రత్త పడరు. మీరు కనుక ఒకవేళ సినిమాలలో వెళ్ళాలి అనుకుంటే కనుక ఇట్లా పైసలు ఇచ్చి మోసపోకండి. ఇంకా కమిట్మెంట్ అని చెప్పేసి అట్లా కూడా ఉంటాయి, అది కూడా మోసపోకండి. సో మీకు సినిమాలలోకి వెళ్ళాలి, నేను చెప్పే మీకు సినిమాలలోకి వెళ్ళాలి, మీకు ఏమైనా కావాలి అంటే మీ టాలెంట్ చూపించుకొని మీరు సొంతంగా కండి. కానీ వాళ్ళని వీళ్ళని నమ్ముకుంటే మీరు ఇట్లానే ఆగమవుతారు. ఏమి మస్తు చాలు నడు 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 పిఎస్కి పంప, మేడం పిఎస్కి వెళ్దాం పదని. తప్పు ఒప్పుకుంటే అయిపోదు మేడం. ఎట్లా నమ్మేది మిమ్మల్ని? ఇప్పుడు మీరు వెళ్ళిపోయారు అనుకో, ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు టైం కావాలి అని చెప్పేసి అంటున్నారు, మీరు ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయారు, అప్పుడు ఏంటి గ్యారంటీ మీరు ఎక్కడైనా వెళ్ళిపోతే?
వాళ్ళందరూ మిల్కి ఎవరైతే మోసిపోయిన వాళ్ళు లక్కీ అన్న విషయం లక్కీ మిల్కి ఫోన్ చేయి ఆయనకి ఫోన్ చేస్తాను ఫోన్ చేసి అమ్మని చెప్పు అరే వాడు వస్తాడు వాడు వచ్చిన తర్వాత వాడు డబ్బులు కొట్టు మిగతా ఎవరైతే ఉన్నావు వాళ్ళు డబ్బులు కూడా కొట్టేస్తాను ఏం చేస్తాను నీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తా ఎవరికి చేస్తా నాకు సంబంధం లేదు నువ్వు డబ్బులు మాత్రం కావాలి కొంచెం టైం కావాలి ఏం టైం కావాలి అసలు ఎవరో తెలియదు మాకు నీకు ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేసిన ఎమ్మడి వచ్చింది ఎలా కమిట్మెంట్ అని చెప్పి అదే కదా ఇంత చాదు ఉంది ఫోన్ బంద్ చేయండి బంద్ చేయట్ల ఇప్పటికీ మర్యాద ఇచ్చే మాట్లాడుతున్నాం ఎందుకు మీరు ఒక ఆడోళ్ళు కాబట్టి ఆడమే కాబట్టి మర్యాద ఇచ్చి మాట్లాడు నీ ప్లేస్ లో ఒక మోడ్ ఉంటే కనుక వాని కుక్కలు కొట్టినట్టు కొడుతుండే మీరు ఇంకా నాకు ఇవ్వ కూరల గీతలు ఇవన్నీ వేసి ఇంకా మీరు రిటర్న్ నా మీదనే కంప్లైంట్ ఇస్తా అన్నారు ఇయ్యాలి మీరు ఎక్కడ కంప్లైంట్ ఇస్తారు నేను ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో నేను ఇస్తా మీకు ఇంత కూడా కనికరం అనిపించదు మేడం అరే ఒకడు ఏం చేసుకుంది పైసలు తీసుకొచ్చిండో పాపం వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో వాని కలలేందో వాని ఆశలేందో ఇవన్నీ గుర్తురావా వాడు వాళ్ళ అమ్మ బంగారం గిరిపెట్టిండో ఏం చేసిండో ఇవన్నీ గుర్తురావా పైసలు లేపేసేటప్పుడు ఇవన్నీ మాట్లాడి ఇష్టం అన్నాడు మాట్లాడుతున్నావు వాళ్ళు నమ్మతే కదా మోసం అంటే నమ్మతే ఎవరినైనా మోసం చేస్తా నమ్మతే ఎవరినైనా మోసం ఎంతమందికి ఇప్పించినావు సినిమా ఛాన్స్ ఎంతమందికి ఇప్పించినావు సినిమా ఛాన్స్ ఏం ఏంది పెద్ద పెద్దది కాదు ఏంది చెప్పేది ఏంది పెద్ద ఏమంటారు పెద్ద క్యారెక్టర్ మంచి రోల్ ఇస్తా అని చెప్పేసి చెప్తుంది కానీ పంపించేది ఏంది జూనియర్ ఆర్టిస్ట్లు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లు అంతే బ్యాక్ వెనకాల లేదు జూనియర్ ఆర్టిస్ట్లు కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లు అంతే నాట్ వెళ్ళండి బయటకు వెళ్ళండి బయటకు వెళ్ళండి అన్న పోలీస్ స్టేషన్ లో కన్వర్టిజం మనం బెస్ట్ వాళ్ళే చూసుకుంటా ఇది మనం కంప్లైంట్ ఇవ్వకపోతే వేస్ట్ అన్న ఇది మనం కిందకి వెళ్ళినా మమ్మల్ని తప్పించుకొని కిందకి వెళ్దాం అనుకున్నా కానీ మామూలుగా కింద కూడా ఉన్నారు అర్థమైందా మేము మనం కంప్లైంట్ ఇవ్వకపోతే వేస్ట్ ఏంటి సరే తప్పు అయిపోయింది సారీ నేను ఎలా అమ్మంట అరేంజ్ చేస్తాను నాకు కొంచెం టైం ప్లీజ్ అసలు ఎట్లా అమ్మంటావు నిన్న అసలు ఎట్లా నమ్మేది ఎట్లా నువ్వు ఈయన ఎన్నిగా నమ్ము తమాషాలు చేసినావు ఎట్లా నమ్మాలి అన్న ఎంత మాట్లాడి వేస్ట్ అన్న ఇవన్నీ లంగం ముచ్చట్లు నాట్ ఈఎస్కి పోతా మీరు ఏం మాట్లాడుకోవాలన్నా పోలీస్ స్టేషన్ లో మాట్లాడాలి ఫోన్ కలుస్తాడే కాదు అబ్బాయితోనే కూడా కంప్లైంట్ ఇప్పిస్తా ప్రూఫ్ కొడతాడు వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అన్న అమ్మాయి అని చెప్పేసి ఊకుంటాడు గమ్మున ఉంటాను లేకుంటే ఇట్లా దొడప నాలుగు వాళ్ళే ఇప్పటికి తీసుకొచ్చి ఎలా బుక్ చేస్తారు అసలు అనుకోలేదు బుక్ చేయడానికి నేను పిలిచాను పైసలకి కమిట్మెంట్ పాస్ కూడా వస్తాం అనుకుంటున్నాం మాకు ఏమైనా లేదా మాకు ఏమన్నా డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటారు మీకు చేయడానికి డబ్బులు తీసుకున్నా లేదా ఫస్ట్ తీసుకున్నా తీసుకున్నా డబ్బులు తీసుకున్నా ఇవన్నీ మాట్లాడి వేస్ట్ అన్న ఆడ పోయి పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకి నడుస్తావా లేదా అమౌంట్ ఇచ్చిన ఆడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు లిఫ్ట్ చేస్తలేడు మేడం మీరు అమౌంట్ ఇస్తారు అంత నాకు అనవసరం మేడం మీరు దీని తర్వాత వేరే దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళకి చేయరని ఏంది గ్యారంటీ ఏంది మీరు ఇక్కడ నన్ను చేసిర్రు అని చెప్పి నాకు మళ్ళీ తెలియాలి ఈ వీడియో మొత్తం నేను పెట్టేస్తా ఇప్పటికైనా పెడతా ఫస్ట్ అయితే బయటకు వెళ్ళండి మీ ఆధార్ కార్డు ఏమైనా ఫొటోస్ ఉన్నాయా ఫోన్ లో ఇందాక మీకు మనం చెక్ చేసాం మళ్ళీ ఇప్పుడు అది అదే కాదా యుఐడిఏ
నాకు ఇందాక మీకు వాట్సాప్లో ఏదైతే నీ నంబర్కి లొకేషన్ పెట్టానో ఆ నంబర్కి నాకు ఇప్పుడు పంపించండి. నేను పంపిస్తాను. ఇప్పుడే పంపించండి. సరే ఆధార్ కార్డ్ అయితే పంపించండి. అది సాయంత్రం అని చెప్పేసి తొందరనే వచ్చింది. అదే అసలు ఏమి ఇంత ధమాగా అయితే అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది స్టోరీ పంపించారా? అది ఇంకోటి పాన్ కార్డ్ అక్కడ కింద కనిపిస్తుంది. నా ఆధార్ కార్డ్ అయితే ఇవ్వన్నా, ఇది నేనైతే పంపించుకుంటున్నా. సో గైస్ నేనైతే ఈమె దగ్గర నుంచి అయితే ఆధార్ కార్డ్ని అయితే పంపించుకున్నా చూడండి మీరు. సో గైస్ ఈమె దగ్గర నేనైతే ఆధార్ కార్డ్ అయితే పంపించుకున్నా. మీరు పైసలు రిటర్న్ ఇవ్వకపోతే ఈమె లొకేషన్ చూద్దాం. మణికొండ అంట డౌన్లోడ్ ఆధార్గా ఉండే సంతులేనా? మీరు మరి చిన్న పిల్లల్ని పెట్టుకొని ఆధార్ నంబర్ చెప్పండి. 6357 ఇంకో ఓటీపీ వచ్చింది. ఓటీపీ చెప్పండి. ఇదే నంబర్ మీద ఉందా ఆధార్ కార్డ్ లింక్? ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పండి. ఇంతకన్నా మంచిదన్నా మనం ఇట్లా వెళ్ళేసినాం అనుకో. 179232 పాస్వర్డ్ ఉంటుంది. ఆమె ఫస్ట్ 4 డిజిట్స్ అది ఉంటుంది. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ ఓపెన్ డౌన్లోడ్స్ ఇదే కదా. ద డాక్యుమెంట్ ఇస్ పాస్వర్డ్ ప్రొటెక్ట్. పాస్వర్డ్ ఒకసారి అది ఫస్ట్ నేమ్ ఉన్ను దాంట్లో ఓపెన్ చేయి. ఆధార్ కార్డ్ నేమ్ ఉన్ను మన డేట్ ఆఫ్ బర్త్ రెండు కొట్టు. ఫస్ట్ 4 డిజిట్స్ 4 లెటర్స్ చూడు. ఫస్ట్ 4 లెటర్స్? ఫస్ట్ 4 లెటర్స్. ఫస్ట్ 4 లెటర్స్ ఏంటిది? KETH. ఫస్ట్ 4 లెటర్స్. ఫస్ట్ 4 లెటర్స్ తర్వాత డేట్ ఆఫ్ ఇయర్ చూడు. డేట్ ఆఫ్ ఇయర్ ఏముంది లాస్ట్? అన్నీ డేట్ ఆఫ్ ఇయర్? డేట్ ఆఫ్ ఇయర్ ఓన్లీ డేట్ ఆఫ్ ఇయర్. 1990 ఎంత ఉంటుంది ఇయర్ అంతే కదా. 1990 ఎంత ఉంటుంది చూడు. ఆహా ఫస్ట్ ఇంటి నేమ్ చూడు. ఇంటి నేమ్ కొట్టు రాకుంటే KETH క్యాపిటల్ కొట్టు. క్యాపిటల్ కొట్టాలి అన్నీ క్యాపిటల్ కొట్టు. తర్వాత ఇయర్ ఇయర్ కొట్టు. వచ్చిందన్న చెక్ చేసుకుంటారు చూడు. అడ్రస్ కరెక్ట్ చూడు. అడ్రస్ ఓకే అన్న? ఓకే అన్న. ఇప్పుడైతే మేము మీ ఇంటికి వస్తున్నాం. మీ ఇల్లు చూసుకుంటాం. ఇల్లు సొంతమేనా? మీ ఇల్లు జస్ట్ చూసుకుంటాం అంతే. మీరు ఇల్లు సొంతం ఇల్లేనా? మరి నువ్వు తప్పించుకుంటే 3,50,000. పిల్లలు కూడా ఉన్నారన్న. ఇల్లు సొంత ఇల్లేనా? సొంత ఇల్లే. సొంత ఇల్లే కాబట్టి ఎడికి పోదు. అడ్రస్ కూడా ఉంది. ఆ అడ్రస్ మీ ఇల్లు చూసుకుంటాం. మీరు పైసలు ఇవ్వకపోతే మీ ఇంటికి వస్తాం. లేదంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమంటే కంప్లైంట్ చేస్తాను. డబ్బులు ఇచ్చినాక డిలీట్ చేస్తాను. నాకు అందరు చెప్పాలి డబ్బులు ఇచ్చిర్రు అని చెప్పేసి. డబ్బులు మీరు ఎంతమంది దగ్గర తీసుకున్నారో? అరే ఒక్క నిమిషం పెట్టి. మీరు ఎంతమంది దగ్గర తీసుకున్నారు? వాళ్ళ అందరు నంబర్లు ఇవ్వండి అన్న. మన దగ్గర ఓన్లీ ఇద్దరే ఉన్నాయి నంబర్లు. ఇంకా ముగ్గురు లేవు మన దగ్గర. వాళ్ళకి ఇచ్చిరో లేదో ఎట్లా తెలుస్తుంది మనకి? నంబరి వాళ్ళ ముగ్గురు నంబరి నంబర్ లక్కీది. ఇంకా లక్కీ ఏంబడి లక్కీది అయితే మన దగ్గర ఉందన్న. లక్కీ ఏంబడి ఇంకొకడు రామ్ అనేసి ఒకడు ఉండు. రామ్ అనేది ఉంది. ఒక నంబరి 7842 8 డబల్ 2
రైట్ అన్న, ఇక్కడ డైల్ చేసి పెడుతున్నాను, దాంట్లో సేవ్ చేయ తర్వాత ఇది ఒక్కండి. ఇంకో ఇంకా ఇప్పుడు లక్కీ దొరికింది, రామ్ది దొరికింది, ఇంకా ముగ్గురుది, ఇంకా ముగ్గురు వాళ్ళు ఎవరు అలా నంబర్ 90 101. పక్క వీళ్ళేనా? ఐదు మందేనా? ఇంకెక్కువ మంది ఉన్నారా? వీళ్ళందరికీ నేను ఫోన్లు చేస్తా. అదే ఇల్లు అజయ్కి చెప్తాను. అజయ్ చెప్తా అదే నడండి.